But instead, you are saying, Nambi Narayan is corrupt. Tell me how many places you have found me corrupt. Show me a shred of evidence. Nambi Narayan. Only I knew it's Nambi Narayan. They will bring your daughter in front of you. Then I said, don't bring her. Then I, because of my daughter, first time I agreed. As in, you were beaten up? Of course. In this IP custody, I got a beaten. ఒక్క కేసు ఇస్రోని 15 సంవత్సరాలు వెనక్కి నెట్టింది. ఒక్క కేసు కేరళ సీఎం పదవిని ఊడగొట్టింది. ఒక్క కేసు ఒక గొప్ప సైంటిస్ట్ ని దేశద్రోహిగా మార్చేసింది. అదే ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేసిన నంబి నారాయణన్ కేసు. అసలు నంబి నారాయణన్ ఎవరు? ఈయన్ని దేశద్రోహం కేసులో ఎవరు ఇరికించారు? 27 సంవత్సరాల పాటు ఈయన ఒక్కడే న్యాయం కోసం ఎలా ఫైట్ చేశాడు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ గురించి కొంచెమైనా మీకు తెలుసుండాలి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. గత 30 సంవత్సరాలుగా బ్రోకరేజ్ సేవల్ని అందిస్తూ 12 లక్షలకు పైగా కస్టమర్లు కలిగినటువంటి మోతీలాల్ ఓస్వాల్ వారు మనకు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాదు దీంట్లో మీరు ఏ షేర్ ని ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో మీకు తెలియజేయడానికి ఒక పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ఉంటారు. మరో మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎలాంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే 25,000 రూపాయల విలువైన ఏఐ బేస్డ్ టూల్స్, 3,000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్స్, 1,000 రూపాయల విలువైన బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ మీకు లభిస్తుంది. ఒకవేళ మీకు కూడా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడే డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక క్యారెక్టర్ ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇతనే కేరళ సీఎం కరుణాకరన్. ఈయన కేరళకి ఇంతకు ముందే 3 సార్లు సీఎం గా పనిచేసి నంబి నారాయణన్ అరెస్ట్ అయ్యే టైంకి 4వ సారి సీఎం గా పనిచేస్తున్నాడు. ఈయన గురించి ఎందుకు అనేది మీకు లాస్ట్ లో తెలుస్తుంది. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ నంబి నారాయణన్. అందుకే ఆయన గురించి ఒక్క నిమిషం చూద్దాం. నంబి నారాయణన్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. 5 అక్కల తర్వాత పుట్టిన ఒకే ఒక మగ సంతానం. ఈయన తండ్రి కొబ్బరి కుడుకల్ని అమ్మేవాడు. నంబి నారాయణన్ క్లాస్ టాపర్. ఫస్ట్ క్లాస్ లో డిగ్రీని పూర్తి చేసి కొన్ని రోజుల పాటు చక్కెర మిల్లులో పనిచేశాడు. ఆ తర్వాత ఇస్రోలో జాయిన్ అయ్యాడు. ఇస్రోలో జాయిన్ అయిన కొన్ని రోజులకే స్కాలర్షిప్ రావడంతో అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదివే ఛాన్స్ దొరికింది. అక్కడ చదువు పూర్తయిన తర్వాత నాసా ఇతనికి మంచి జాబ్ ఇస్తామని ఆఫర్ చేసిన ఈయన మాత్రం సొంత దేశానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇండియాకి తిరిగి వచ్చి మళ్లీ ఇస్రోలో జాయిన్ అయ్యాడు. ఇస్రోలో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఈయన వికాస్ ఇంజన్ ని తయారు చేశాడు. ఇప్పుడు మనం వాడే పిఎస్ఎల్వీలో ఈయన తయారు చేసిన వికాస్ ఇంజన్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఇండియా స్పేస్ సెక్టార్ లో ఎదగాలంటే క్రయోజెనిక్ టెక్నాలజీ చాలా అవసరమని నంబి నారాయణన్ కి తెలుసు. అందుకే ఈయన ఎలాగైనా దేశానికి సొంత క్రయోజెనిక్ టెక్నాలజీని డెవలప్ చేయాలని వర్క్ ని స్టార్ట్ చేశాడు. అదే టైంలో ఈయన్ని కేరళ పోలీసులు దేశద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. అసలు ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. 1994 అక్టోబర్, నంబి నారాయణన్ అరెస్ట్ అవ్వడానికి సరిగ్గా ఒక నెల ముందు మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే ముస్లిం అమ్మాయి వీసా గడువు ముగిసిపోయిన తర్వాత కూడా ఇండియాలోనే ఉంటుందని తెలిసి కేరళ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఆమెని అరెస్ట్ చేసేటప్పుడు ఆమె రూమ్ లో ఇస్రో రాకెట్ ఇంజిన్లకు సంబంధించిన కొన్ని డ్రాయింగ్స్, ఒక డైరీ దొరకడంతో ఈ కేసుని పోలీసులు ఇంకా సీరియస్ గా తీసుకుంటారు. నెక్స్ట్ నెలలోనే ఈ కేసుని డీజీపీ మాథ్యూస్ కి అప్పగిస్తారు. తర్వాత కొద్ది రోజులకే మరియం రషీదా ఫ్రెండ్ అయినటువంటి మాల్దీవులకు చెందిన ఫౌజియా హసన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. మాల్దీవులకు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్ గూఢచారి సంస్థ కోసం పనిచేస్తున్నారని, ఇస్రో యొక్క రాకెట్ రహస్యాలను దొంగలించి పాకిస్తాన్ కు అమ్ముతున్నారని పోలీసులు వీళ్ళ మీద కేసుని ఫైల్ చేస్తారు. ఇది జరిగిన 20 రోజుల తర్వాత మరియం రషీదా దగ్గర దొరికిన ఒక డైరీలో నంబి నారాయణన్, మరో సైంటిస్ట్ అయిన శశికుమార్ల పేర్లు ఉన్నాయని, అంతేకాదు మరియం రషీదా శశికుమార్ ల్యాండ్ లైన్ కి చాలా సార్లు కాల్ చేసినట్టు ప్రూఫ్స్ కూడా ఉన్నాయని, రషీదాకు హెల్ప్ చేసింది వీళ్లే అని పోలీసులు నంబి నారాయణ నన్ను, శశికుమార్ ను ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. వీళ్ళనే కాక శర్మ అనే ఒక వ్యాపారస్తుని, రష్యన్ స్పేస్ సంస్థ ప్రతినిధిగా పనిచేసే చంద్రశేఖర్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారు. అలా నవంబర్ 30 నాటికి మొత్తం 6 వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అవుతారు. దాంతో ఆ నెక్స్ట్ డే ఇదే ఇండియాలో హాట్ న్యూస్. అమ్మాయిల వల్లలో పడి దేశ రహస్యాలను అమ్మేసిన ఇస్రో సైంటిస్టులు, 7 కోట్లకి రాకెట్ డీటెయిల్స్ ని అమ్ముకున్న ఇస్రో సైంటిస్టులు, ఇలా న్యూస్ పేపర్స్ ఇష్టమొచ్చినట్టుగా ఆర్టికల్స్ ని రాశాయి. ప్రజలు కూడా ఇస్రోపై కోపంతో ఊగిపోయారు. కొన్ని రోజుల పాటు ఇస్రోకి చెందిన ఉద్యోగుల్ని ఆటోలలో, టాక్సీలలో ఎక్కించుకోవడం మానేశారు. ఇదిలా ఉంటే పోలీసులు ఈ 6 ఒక్కొక్కరిగా విచారించడం స్టార్ట్ చేశారు. మేమమ్మామని చెప్తున్న ఆ క్రయోజెనిక్ టెక్నాలజీ ఇంకా మన దేశంలో డెవలప్ చేయలేదు. అసలు డెవలప్ చేయని టెక్నాలజీ
టెక్నాలజీని మేమెలా అమ్ముతామని నారాయణన్ పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా విచారణ పేరుతో తనను ఇష్టమొచ్చినట్టు కొట్టారని నేరాన్ని ఒప్పుకో లేదా ఇస్రోలో నీకన్నా మంచి పొజిషన్ లో ఉన్నవారిపై ఈ కేసుని తోసేయమని పోలీసులు ఫోర్స్ చేశారని నంబి నారాయణన్ చెప్పడం జరిగింది. పోలీసులు పెట్టిన టార్చర్ కి నంబి నారాయణన్ హెల్త్ చెడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటే పోలీసులు ఆయన్ని ఏ రేంజ్ లో టార్చర్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టైంలో కూడా ఇస్రో నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ రాలేదని అప్పటి ఇస్రో చైర్మన్ గా ఉన్నటువంటి కస్తూరి రంగన్ ఇలాంటి లీగల్ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు అని చెప్పారని నంబి నారాయణన్ చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఇదే టైంలో సడన్ గా ఈ కేస్ ని సిబిఐకి అప్పగిస్తారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. ఐబి కేరళ పోలీసులు కలెక్ట్ చేసిన సాక్ష్యాలన్నీ అబద్దాలని సిబిఐ విచారణలో తేలింది. కేరళ పోలీసులు ఐబి ప్రకారం వీళ్ళంతా 1990 మార్చిన త్రివేంద్రంలోని హోటల్ ఫోర్ట్ మనోరోలో కలవడం జరిగింది. కానీ సిబిఐ విచారణలో ఈ హోటల్ 1990 కోట్లలో స్టార్ట్ అయిందని తేలింది. కేరళ పోలీసులు ఐబి ప్రకారం నంబి నారాయణన్ కొన్ని కోట్ల రూపాయలకి రహస్యాల్ని అమ్మేశాడని చెప్పడం జరిగింది. కానీ సిబిఐ ఎంక్వైరీలో మాత్రం నంబి నారాయణన్ శాలరీ కేవలం 7,300 రూపాయలు మాత్రమే అని, అతని ఇంట్లో కూడా 6 కుర్చీలు 2 టేబుల్స్ తప్ప ఎలాంటి లగ్జరీ వస్తువులు లేవని, రీసెంట్ గా అతను ఖర్చుల కోసం తన పాత కార్ని కూడా అమ్మేశాడని బయటపడింది. కేరళ పోలీసులు ఐబి ప్రకారం మాల్దీవ్స్ కి చెందిన ఫౌజియా ఈ నేరాలన్నింటిని తామే చేశామని ఒప్పుకుందని చెప్పడం జరిగింది. కానీ సిబిఐ విచారణలో అలా చెప్పకపోతే తన కూతుర్ని చంపేస్తామని పోలీసులు బెదిరించారని, అందుకే ఆమె అలా చెప్పడం జరిగిందని తేలింది. కేరళ పోలీసులు ఐబి ప్రకారం మరియం రషీదా ఫౌజియా ఇద్దరు పాకిస్తాన్ కి చెందిన గూఢచారులు. కానీ సిబిఐ విచారణలో తేలిందేంటంటే మరియా ఫౌజియా ఇద్దరు స్నేహితులు. ఫౌజియా యొక్క 14 సంవత్సరాల కూతుర్ని ఇండియాలో ఉన్న ఒక స్కూల్లో జాయిన్ చేయడం కోసం వీళ్ళిద్దరూ ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఫౌజియా కూతురి ఫీజు ని కట్టడానికి డబ్బులు సరిపోకపోతే మరియం తన బంగారు గొలుసుని అమ్మి మరీ 4,000 రూపాయల్ని ఫౌజియాకిచ్చింది. ఇలా సిబిఐ ఈ కేస్ ని పూర్తిగా స్టడీ చేసి ఈ కేసులో ఎలాంటి గూఢచర్యం జరగలేదు లేదని, ఇస్రోకి చెందిన ఎలాంటి డ్రాయింగ్స్ దొంగలించబడలేదని, కేరళ పోలీసులు ఐబి చూపించే సాక్ష్యాలన్నీ పనికిరానివని ఒక రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేసింది. దాంతో కోర్టు ఈ నలుగురికి బెయిల్ ని ఇవ్వడం జరిగింది. అలా 50 రోజుల తర్వాత నంబి నారాయణన్ బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. కానీ మాల్దీవులకు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు బెయిల్ కోసం చూపించాల్సిన 20,000 రూపాయల షూరిటీని చూపించకపోవడం వల్ల వీళ్ళిద్దరికి బెయిల్ రాలేదు. చివరికి 1996లో ఈ ఆరుగురు తప్పు చేసినట్టు ఎలాంటి ప్రూఫ్ లేదని, వీళ్ళు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఈ కేస్ ని క్లోజ్ చేస్తుంది. దాంతో వీళ్ళంతా నిర్దోషులుగా బయటపడతారు. సుప్రీంకోర్టు వీళ్ళని నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ జనాలు మాత్రం వీళ్ళని దోషులుగానే చూశారు. నిర్దోషిగా బయటపడ్డ తర్వాత నంబి నారాయణన్ మళ్ళీ ఇస్రోలో జాయిన్ అవుతాడు. కానీ ఇస్రో నంబి నారాయణన్ ను ఇంతకు ముందు పనిచేసే క్రయోజెనిక్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించి వేరే డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే టైంలో కేరళ గవర్నమెంట్ ఈ కేస్ ని రీఓపెన్ చేయాలని సుప్రీంకోర్టు కెళ్తుంది. అందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోదు. తమకు జరిగిన అన్యాయానికి వీళ్ళందరూ ఊరుకున్నా నారాయణన్ మాత్రం ఊరుకోవాలనుకోలేదు. ఈ ఒక్క తప్పుడు కేసు వల్ల నా కెరీర్, నా ప్రతిష్ట రెండూ నాశనమయ్యాయి. కుటుంబ పరంగా కూడా నేను నష్టపోయాను. నేను నష్టపోయిన దానికి నాకు 10 లక్షల రూపాయల్ని నష్టపరిహారంగా ఇవ్వాలని, నన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్లపై యాక్షన్ తీసుకోవాలని నంబి నారాయణన్ 1999లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేసిన హ్యూమన్ రైట్స్ కమిషన్ నంబి నారాయణన్ నష్టపోయింది నిజమే, అందుకుగాను 10 లక్షల రూపాయల్ని నష్టపరిహారంగా అతనికివ్వాలని కేరళ గవర్నమెంట్ ని ఆదేశిస్తుంది. అయినా సరే కేరళ గవర్నమెంట్ 10 సంవత్సరాల వరకు 1 రూపాయి కూడా అతనికివ్వదు. ఈ విషయం హైకోర్టుకి తెలిసి 2012లో వెంటనే 10 లక్షల రూపాయల్ని అతనికివ్వాలని కేరళ గవర్నమెంట్ ని ఆదేశిస్తుంది. కేరళ గవర్నమెంట్ 10 లక్షల రూపాయల్ని నష్టపరిహారంగా ఇతనికిచ్చేస్తుంది. ఇది జరిగిన 3 సంవత్సరాల తర్వాత తనను ఇలా అక్రమ కేసులో ఇరికించిన ఆఫీసర్ మాథ్యూస్ పై చర్యలు తీసుకోవాలని నంబి నారాయణన్ మళ్లీ కోర్టుకెళ్తాడు. హైకోర్టు అతని మీద చర్యలు తీసుకోవడం కుదరదని ఆ కేసు ని కొట్టేస్తుంది. అయినా సరే నంబి నారాయణన్ తనకు న్యాయం జరగాలని, అతనికి ఎలాగైనా శిక్ష పడాలని సుప్రీంకోర్టుకెళ్తాడు. ఈసారి సుప్రీంకోర్టు ఈయనకు జరిగిన నష్టానికి గాను 50 లక్షల రూపాయల్ని చెల్లించాలని కేరళ గవర్నమెంట్ ని ఆదేశిస్తుంది. అందుకు కేరళ ప్రభుత్వం 50 లక్షలకు బదులు 130 లక్షల రూపాయల్ని ఈయనకు నష్టపరిహారంగా ఇస్తామని ముందుకొచ్చి 2019 డిసెంబర్లో ఆ డబ్బుని ఈయనకివ్వడం జరుగుతుంది. అంతేకాదు గవర్నమెంట్ 2019లో నంబి నారాయణన్ కు ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. కేరళ గవర్నమెంట్ తమ జేబులోంచి 130 లక్షల రూపాయల్ని ఇవ్వడానికి రెడీ అయింది. కానీ ఈ కేసు కారణమైన పోలీస్ ఆఫీసర్ మాథ్యూస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఈ కేసుకి వన్ సైడ్ మాత్రమే. అసలు నంబి నారాయణన్ పై ఈ తప్పుడు కేసు పెట్టడం వెనకాలన్న కారణమేంటి అనేది ఇప్పటికీ మిస్టరీనే. కానీ దీని వెనకాల 2 కారణాలు ఉండుండొచ్చని చాలా మంది అంటుంటారు. దాంట్లో ఒకటి అమెరికన్ సిఐఏ.
క్రయోజెనిక్ ఇంజన్ లేకుండా పెద్ద పెద్ద శాటిలైట్స్ ని స్పేస్ లోకి తీసుకెళ్లడం ఇంపాసిబుల్. 1990 వరకు ఈ టెక్నాలజీ కేవలం ఈ 5 దేశాల దగ్గర మాత్రమే ఉండేది. ఈ టెక్నాలజీని మనకి ఇవ్వడానికి అమెరికా 950 కోట్లను, ఫ్రాన్స్ 650 కోట్లను డిమాండ్ చేశాయి. ఇదే టైం లోనే ఇస్రో రష్యాతో 235 కోట్లకే ఈ టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే డీల్ ని చేసుకుంటుంది. ఈ డీల్ గనుక సక్సెస్ అయితే ఇండియా తమకు గట్టి పోటీనిస్తుందని అమెరికాకి తెలుసు. అందుకే ఈ డీల్ ని ఎలాగైనా క్యాన్సిల్ చేయాలని రష్యాపై ప్రెజర్ ని క్రియేట్ చేసి ఈ డీల్ ని క్యాన్సిల్ చేయిస్తుంది. అయినా సరే మన సైంటిస్టులు నిరాశ పడకుండా 1999 నాటికంటే మేము సొంతగా క్రయోజెనిక్ టెక్నాలజీని తయారు చేస్తామని తమ వర్క్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రయోజెనిక్ ప్రాజెక్ట్ ని లీడ్ చేసిన వ్యక్తే ఈ నంబి నారాయణన్. ఇండియా గనక ఈ టెక్నాలజీని తయారు చేసుకోగలిగితే ప్రపంచ స్పేస్ మార్కెట్ లో 30% వాటాని ఆక్యుపై చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు, దీన్ని తయారు చేసే వాళ్ళు అసలు ఇస్రోలోనే ఉండకూడదు అని ఒక ఫేక్ కేస్ ని క్రియేట్ చేసి దాంట్లో నారాయణన్ని మరో సైంటిస్ట్ అయినటువంటి శశికుమార్ ని ఇరికించింది. దాంతో ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడింది. నంబి నారాయణన్ అరెస్ట్ అవడం వల్ల 1999 మనం తయారు చేసుకోవాల్సిన క్రయోజెనిక్ టెక్నాలజీ 15 సంవత్సరాలు లేట్ అయ్యి 2015 తయారు చేసుకున్నాం. జస్ట్ ఈ ఒక్క కేసు ఇస్రో 15 సంవత్సరాలు వెనక్కి నెట్టింది. ఒకవేళ నంబి నారాయణన్ గనక అరెస్ట్ అవ్వకుండా ఉండుంటే ఇస్రో ఇప్పుడు వేరే స్పేస్ ఏజెన్సీస్ కి అందనంత ఎత్తులో ఉండేది. నంబి నారాయణన్ కూడా ఒక ఇంటర్వ్యూలో దీని వెనకాల ఫారెన్ కంట్రీస్ హస్తం ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. కానీ మిస్టరీ ఏంటంటే ఇంత పెద్ద కేసులో, ఒక గొప్ప సైంటిస్ట్ అరెస్ట్ అయిన ఈ కేసులో, ఇస్రో కూడా ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో, ఫారెన్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయినట్టు ఒక్క ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు మనం కలెక్ట్ చేయలేకపోయాం. నంబి నారాయణన్ ను ఈ కేసులో ఇరికించడానికి కారణంగా ఇంకొక స్టోరీ కూడా ఉంది. అదే రాజకీయం. నేను ఫస్ట్ లో చెప్పిన ఈ క్యారెక్టర్ గుర్తుంది కదా, ఈయనే కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్. అప్పటికే 3 సార్లు సీఎం గా చేసి నంబి నారాయణన్ అరెస్ట్ అయ్యే టైం కి 4వ సారి సీఎం గా చేస్తున్నాడు. ప్రతిసారి ఈయనే సీఎం అవటం వల్ల ఈయన పార్టీలో ఉన్న వేరే వాళ్ళకి సీఎం అయ్యే ఛాయిస్ ఎప్పుడూ రాలేదు. కానీ ఈయన పార్టీలోనే మరో వర్గమైన ఆంటోనీ వర్గం ఎప్పటి నుంచో సీఎం అవటానికి ట్రై చేస్తుంది. సడన్ గా అప్పుడే ఈ కేసు బయటికి రావడం, ఈ కేసులో సీఎం దగ్గరి చుట్టమైన శ్రీవాస్తవ అనే వ్యక్తి పేరు కూడా రషీదా దగ్గరున్న డైరీలో దొరకడంతో ఈ కేసు మొత్తం సీఎం కరుణాకరన్ మీదకి టర్న్ అయింది. దాంతో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆంటోనీ వర్గం దీన్ని ఒక పెద్ద ఆందోళనగా క్రియేట్ చేసి పెద్ద రచ్చ చేశారు. చేసేదేం లేక కరుణాకరన్ సీఎం పదవి నుంచి దిగిపోయి అదే పార్టీకి చెందిన ఆంటోనీ సీఎం అయ్యాడు. మేబీ ఇది సీఎం పదవి కోసం క్రియేట్ చేసిన స్కెచ్ అయి ఉండొచ్చు అన్నది కొందరు వాదన. ఏది ఏమైనా ఈ రెండు జస్ట్ థీరీస్ మాత్రమే. ఇలా జరుగుండొచ్చు అని అనుకోవడం తప్ప ఇలాగే జరిగింది అని చెప్పడానికి వీటిలో దేనికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. అదేంటో తెలియదు గాని ఇస్రోకి సంబంధించిన సైంటిస్టుల కేసులలో చాలా వరకు ఒక్క ప్రూఫ్ కూడా దొరకదు. దీనికి అమెరికా కారణమో లేక మన దేశ రాజకీయాల కారణమో తెలియదు గాని ఇది మాత్రం నిజం, ఒక్క ప్రూఫ్ కూడా దొరకదు. కావాలంటే మీరే చూడండి. మన దేశ సైంటిస్ట్ అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా 1966 జరిగిన ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడు. 18 నెలల్లో ఇండియా అణుబాంబును తయారు చేస్తుందని చెప్పిన 3 నెలల్లోనే ఈయన చనిపోయాడు. అది నార్మల్ గా జరిగిన విమాన ప్రమాదం కాదు, ఎవరో కావాలనే ఆయన్ని హత్య చేశారని తెలుసు. కానీ చేసిన వారెవరో ఇప్పటి వరకు బయటపడలేదు. ఈయన చనిపోవడం వల్ల ఇండియా అణుబాంబును తయారు చేసుకోవడానికి 8 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. మరో కేసులో ఇస్రోని స్టార్ట్ చేసిన విక్రమ్ సారాభాయి 1971 కోవలంలోని తన హోటల్ గదిలో చనిపోయాడు. చనిపోయే ముందు వరకు ఆయనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అయినా సరే ఆయన ఎలా చనిపోయాడు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే. స్వంత కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం ఉపగ్రహాలని డెవలప్ చేసే టైంలోనే ఆయన చనిపోయారు. రీసెంట్ గా ఇస్రోలో పనిచేసే సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రా కూడా తన మీద విషప్రయోగం జరిగిందని, తనని చంపడానికి ఎవరో కుట్ర చేశారని చెప్పడం జరిగింది. ఆ కేసు కూడా ఏమైందో ఇప్పటికీ బయటికి రాలేదు. ఒక రిపోర్ట్ ప్రకారం 2009 నుంచి 2013 వరకు 11 మంది సైంటిస్టులు మిస్టీరియస్ గా చనిపోయారు. ఈ టాపిక్ మీద ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, కుదిరితే ఒకసారి చూడండి. మన దేశానికి చెందిన సైంటిస్టులు చనిపోయిన ప్రతిసారి చాలా కేసుల్లో ఒక్క ప్రూఫ్ కూడా దొరకదు. ఒక దేశానికి బార్డర్ లో జవాన్ ఎంత ముఖ్యమో దేశం లోపల రైతు సైంటిస్ట్ అంతే ముఖ్యం. చనిపోయే సైంటిస్ట్ ఒక్కడే కావచ్చు, కానీ దాని వల్ల మన దేశం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుంది. ఏది ఏమైనా నంబి నారాయణన్ని ఈ కేసులో ఎందుకు ఇరికించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది నంబి నారాయణన్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.